హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం సజాతి భిన్నాలకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాం. ఈ వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాం. ఈరోజు రాజు బబ్లులు ఒక ప్రత్యేకమైన ఆట ఆడుతున్నారు. రాజు ఒక భిన్నం రాస్తాడు, తర్వాత అతను ఆ భిన్నానికి సజాతి భిన్నం అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్లో క్రింది సంఖ్యను రాస్తాడు. బబ్లు దానికి పైన ఉండే సంఖ్యను కనుగొనాలి. రాజు ముందుగా ఈ భిన్నాన్ని రాశాడు. బబ్లు ఈ భిన్నాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లలు, మీరు బబ్లుకు సహాయం చేయగలరా? రాజు ఈ భిన్నాన్ని రాశాడు. ఇక్కడ 2 అనే సంఖ్య ఏదైనా వస్తువు ఎన్ని భాగాలుగా విభజించబడిందో సూచిస్తుంది. 1 అనే సంఖ్య మనం ఆ 2 భాగాలలో నుండి ఒక భాగాన్ని తీసుకున్నామని సూచిస్తుంది. ఉదాహరణకు, ఈ వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజించి అందులోని ఒక భాగంలో రంగును నింపితే, అప్పుడు మనం వృత్తంలో రంగు ఉన్న భాగాన్ని ఈ విధంగా భిన్నం 1/2 రూపంలో రాయవచ్చు. ఇప్పుడు ఈ భిన్నంలో 8 అనే సంఖ్య ఏదైనా వస్తువు ఎన్ని భాగాలుగా విభజించబడిందో సూచిస్తుంది. దీనిని మనం ఈ విధంగా ఒక సమాన వృత్తాన్ని గీసి దానిని 8 సమాన భాగాలుగా విభజించి చూపించవచ్చు. ఇప్పుడు మనం ఆ 8 భాగాలలో ఎన్ని భాగాలను తీసుకుంటే అది మొదటి వృత్తంలోని 1/2కి సమానం అవుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒకదానిపై ఒకటి ఉంచి ఈ విధంగా చూస్తే ఈ వృత్తంలోని 8 భాగాలు మొదటి వృత్తంలోని 2 భాగాలకు సమానంగా ఉన్నాయని మనం చూడొచ్చు. అలాగే ఈ వృత్తంలోని 4 భాగాలు మొదటి వృత్తంలోని 1 రంగు నింపిన భాగానికి సమానం. కాబట్టి మనం ఈ వృత్తంలోని 4 భాగాలలో రంగు నింపుతాం. ఈ విధంగా మనకు మన సజాతి భిన్నంలో పైనున్న సంఖ్య అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ 4 లభిస్తుంది. ఈ విధంగా 1/2 4/8కు సమానం అయ్యింది. రాజు తర్వాతిచ్చిన భిన్నాలు ఇవి. పిల్లలు, మీరు ఈ భిన్నాన్ని కనుక్కోగలరా? రండి, దీన్ని మరో ఆకారాన్ని ఉపయోగించి కనుక్కుందాం. ఇప్పుడు మనం ఈ భిన్నాన్ని ఒక పట్టీని 5 సమాన భాగాలుగా విభజించి దాని 3 భాగాలలో రంగులు వేయడం ద్వారా సూచించవచ్చు. ఇప్పుడు దీని సజాతి భిన్నంలో మొత్తం 8 భాగాలున్నాయి? 15. రండి, ఈ పట్టీకి సమాన పొడవు గల పట్టీని సరిగ్గా దీని కింద గీసి దానిని 15 సమాన భాగాలుగా విభజిద్దాం. ఇప్పుడు మనం ఈ పట్టీని మొదటి పట్టీపైన ఈ విధంగా ఉంచితే ఈ పట్టీలోని 15 భాగాలు మొదటి పట్టీలోని 5 భాగాలకు సరి సమానంగా ఉన్నాయని మనం చూస్తాం. ఇప్పుడు ఈ 15 భాగాలలో ఎన్ని భాగాలు క్రింది పట్టీలో రంగు నింపిన 3 భాగాలకు సమానమో మీరేమైనా చెప్పగలరా? రండి చూద్దాం. అవును, 9 భాగాలు. ఈ విధంగా 3/5 9/15కి సమానం అయ్యింది. రాజు ఇచ్చిన చివరి భిన్నాలు ఇవి. పిల్లలు, మీరు ఈ చివరి భిన్నాన్ని కనుగొనగలరా? కావాలంటే మీరు ఈ వీడియోని ఆపి దానిని కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీన్ని సరిగ్గా కనుగొన్నారు. ఒకవేళ మనం 2 సమాన పొడవు గల పట్టీలను తీసుకుని వాటిలో ఒకదాన్ని 3 సమాన భాగాలుగా మరొకదాన్ని 12 సమాన భాగాలుగా విభజిద్దాం. ఇప్పుడు మనం మొదటి పట్టీపైన 2వ పట్టీని ఉంచినప్పుడు ఇదిగో ఇలా మొదటి పట్టీలో ఉన్న
మూడు భాగాలు రెండవ పట్టీలో ఉన్న 15 భాగాలకు సమానంగా ఉన్నాయని మనం కనుగొంటాం. మనం నిశితంగా పరిశీలిస్తే రెండవ పట్టీలో ఉన్న 8 భాగాలు మొదటి పట్టీలో ఉన్న 2 రంగు నింపిన భాగాలకు సమానంగా ఉన్నాయని చూస్తాం. ఈ విధంగా 2/3 8/12కు సరిసమానం. మీ సహాయంతో రాజు ఇచ్చిన అన్ని భిన్నాలను బబ్లు కనుక్కున్నాడు. అతను సంతోషంతో ఎలా నాట్యం చేస్తున్నాడో చూడండి పిల్లలు. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సజాతి భిన్నాల ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ గురించి మరింత తెలుసుకున్నాం.